లవ్ ఎట్ ఫస్ట్ సైట్ ఇది సాధారణంగా అందరిలో కలిగే అనుభూతి. అయితే ఆ ప్రేమ సఫలమూ కావచ్చు, విఫలమూ కావచ్చు. భవిష్యత్తును ఎవ్వరూ ఊహించలేరు. అలా ఊహించే వ్యక్తి ప్రేమలో పడితే ఎలా ఉంటుంది? తన ప్రేమ సక్సెస్ అయిందా? హస్త సాముద్రికంలో ఐన్స్టీన్ లాంటి వ్యక్తి తన ప్రేమను గెలిపించుకున్నాడా? ఆ ప్రేమికులు చేరిన దరి ఏంటి? ప్రేమికులతో విధి ఆడుకుందా అనే ప్రశ్నలకు సమాధానంగా రూపొందిన చిత్రమే రాధేశ్యామ్. బాహుబలితో పాన్ ఇండియా స్టార్గా ఎదిగిపోయాడు ప్రభాస్. సాహోతో యాక్షన్ మూవీ చేసేశాడు. ఇక ఇప్పుడు ఆయన కథానాయకుడిగా చేసిన పీరియాడిక్ లవ్ స్టోరీ అదే రాధేశ్యామ్. పూజా హెగ్డే హీరోయిన్. ఇందులో ప్రభాస్ అభిమానులు 2.5 ఏళ్లుగా తమ అభిమాన కథానాయకుడి సినిమా కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇక పాన్ ఇండియా మూవీగా రాధేశ్యామ్ ప్రపంచవ్యాప్తంగా 11 మార్చి భారీ ఎత్తున రిలీజ్ అయింది. ఈ సినిమా ప్రోమోలు, టీజర్, ట్రైలర్, అందులో విజువల్స్, ప్రభాస్ స్టైలిష్ లుక్స్, పూజా హెగ్డే బ్యూటీనెస్, సాంగ్స్ అన్ని సినిమాపై అంచనాలను పెంచుతూ వచ్చాయి. ఇక మరి ఈ అంచనాలను రాధేశ్యామ్తో ప్రభాస్ అందుకున్నాడా లేదా, ఇక మరో సక్సెస్ను తన ఖాతాలో వేసుకున్నాడా లేదా అనేది తెలియాలంటే మనం ఈ సినిమా కథేంటో తెలుసుకుందాం. భారతదేశంలోనే హస్త సాముద్రిక శాస్త్రాన్ని చెప్పడంలో పేరు పొందిన వ్యక్తి పరమహంస. ఈ క్యారెక్టర్ని కృష్ణంరాజు పోషించారు. ఆయన తర్వాత ఆయనంత గొప్పవాడు హస్త సాముద్రికను నేర్చుకొని చెప్పడంలో ఐన్స్టీన్ అంత గొప్పవాడు ఆయన శిష్యుడు విక్రమాదిత్య. ఈ క్యారెక్టర్ను ప్రభాస్ పోషించారు. ఇక ఎందుకనో అతను ఇండియాను విడిచిపెట్టి తన తల్లి ఈ క్యారెక్టర్ను భాగ్యశ్రీ చేసింది. ఆమెతో కలిసి రోమ్లో ఉంటున్నాడు. ఆదిత్యకు లవ్ కంటే ఫ్లర్టేషన్ షిప్ పైనే ఎక్కువ నమ్మకం ఉంటుంది. ఇందుకు కారణం తన చేతిలో ప్రేమకు సంబంధించిన లవ్ లైన్ లేదని, ప్రేమ తనకు అచ్చిరాదని అతను అనుకుంటూ ఉంటాడు. అలాంటి వ్యక్తి ఓ రోజు ట్రైన్లో ప్రేరణ అనే అమ్మాయి. ఈ క్యారెక్టర్ను పూజా హెక్టే పోషించింది. ఆమెను చూస్తాడు, ఆమెతోనే ప్రేమలో పడిపోతాడు. ఆమె చుట్టూ తిరుగుతూ ఉంటాడు. ఆమె కూడా విక్రమాదిత్య ప్రేమలో పడిపోతుంది. విక్రమాదిత్య హస్త సాముద్రికను చెప్పడంలో దిట్ట అని తెలిసిన ప్రేరణ తన చేయి చూసి భవిష్యత్ చెప్పమని అంటుంది. ఆమె చేతిరేఖలను చూసి ఆమెకు అద్భుతమైన లైఫ్ ఉందని, 100 ఏళ్ళు బతుకుతుందని విక్రమాదిత్య చెప్తాడు. అయితే అతనికి ప్రేరణ గురించి ఓ చేదు నిజం తెలుస్తుంది. ఆమె ఎక్కువ రోజులు బతకదని, నయం చేయలేని జబ్బుతో బాధపడుతుందని డాక్టర్ చెప్తాడు. కానీ విక్రమాదిత్య డాక్టర్స్ చెప్పేది తప్పని, తన జోస్యం నిజమని చెప్తాడు. అదే సమయంలో ప్రేరణకు విక్రమాదిత్య గురించి ఓ నిజం తెలుస్తుంది. అదేంటి? విక్రమాదిత్య ప్రేరణల ప్రేమ సైన్స్ను దాటి బతుకుతుందా? విధికి ప్రేమకు జరిగే యుద్ధంలో అర్జెంట ఎలాంటి తీరం చేరుతుంది అనే విషయం తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే. ఇక మన భవిష్యత్ చేతుల్లో ఉండదు, మన చేతుల్లోనే ఉంటుంది అనేది రాధేశ్యామ్ సినిమా ప్రధాన కథాంశం. ఇక టాలీవుడ్ ప్రేక్షకులకు ప్రేమ కథా చిత్రాలు కొత్తేం కాదు. మరి రాధేశ్యామ్లో ఉన్న లవ్ ట్రాక్ అనేది కాస్త డిఫరెంట్ అనే చెప్పాలి. విధికి ప్రేమకు జరిగే పోరు, ప్రపంచంలోని ప్రముఖ హస్త సాముద్రిక నిపుణుడైన హీరో, అతను చెప్పిన జోస్యం ఏది ఇప్పటి వరకు ఫెయిల్ కాదు. అలాంటి వ్యక్తి ప్రేమలో పడ్డం, అతను ప్రేమ కోసం విధితో యుద్ధం చేయడం అనే కాన్సెప్ట్తో ఈ సినిమాను తెరకెక్కించారు. రొటీన్ ప్రేమ కథా చిత్రాలకు భిన్నంగా రాధేశ్యామ్ను పీరియాడిక్ మూవీగా యూరప్ బ్యాక్డ్రాప్లో తెరకెక్కించారు. ఈ సినిమాను తెరకెక్కించే సమయంలోనే కరోనా ప్రారంభమైపోయింది. దాదాపు 2 ఏళ్ల పాటు యూనిట్ ఎన్నో కష్ట నష్టాలను వచ్చి సినిమా పూర్తి చేయడం గొప్ప విషయమనే చెప్పాలి. సినిమాను ఇటలీ, జార్జియా వంటి దేశాల్లో 2 రోజుల పాటు చిత్రీకరించారు. అక్కడ చిత్రీకరించలేని సన్నివేశాలను భారీ సెట్స్ వేసి మరీ ఇక్కడ చిత్రీకరించారు. ఇక్కడ ప్రస్తావించాల్సిన విషయం ఏంటంటే, అసలు ఏది సెట్టు, ఏది అసలు లొకేషన్ అనేది తెలియకుండా అంత చక్కగా సన్నివేశాలను విజువల్ ఎఫెక్ట్స్తో మ్యాచ్ చేసి చిత్రీకరించారు. బాహుబలితో పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు ప్రభాస్. యాక్షన్ చిత్రాలనే చేయాలని కాకుండా డిఫరెంట్ లవ్ స్టోరీని చేయాలనుకోవడం అభినందనీయమనే చెప్పాలి. అలాగే ఇదొక లవ్ స్టోరీ. అసలు ప్రభాస్ లవ్ స్టోరీతో సినిమా చేసి చాలా రోజులవుతుంది అని చాలామంది అనుకున్నారు. అయితే ప్రభాస్ ఈ సినిమా కోసం తన లుక్ను పూర్తిగా మార్చుకున్నాడు. సాహో కంటే ఈ సినిమాలో చాలా ఫ్రెష్ అండ్ స్టైలిష్ లుక్లో కనిపించాడు. ఇక పూజా హెగ్డే చాలా అందంగా ఉంటుంది ఈ సినిమాలో. ప్రభాస్ పూజా హెగ్డే జోడీ చూడ చక్కగా అనిపిస్తుంది. ఇక భాగ్యశ్రీ, కృష్ణంరాజు, ప్రియదర్శి, జయరాం ఇంకా మిగతా క్యారెక్టర్స్ అందరూ వాళ్ళ క్యారెక్టర్స్ మేరకు న్యాయం చేశారని చెప్పాలి. జగపతి బాబు, సచిన్, కేడేకర్, మురళీ శర్మ పాత్రలకు పెద్దగా ఎలివేషన్ అయితే
లేదనే చెప్పుకోవాలి. సినిమా అంతా ఎక్కువ భాగం ప్రభాస్ పూజా హెక్టే లవ్ ట్రాక్ చుట్టూనే తిరుగుతుంది. ఫస్ట్ హాఫ్ డీసెంట్గా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్లో చిత్రీకరించిన ట్రైన్ యాక్సిడెంట్ ఎపిసోడ్ను కీరో అనే ఫేమస్ ఫార్మిస్ట్ లైఫ్ నుంచి తీసుకొని తెరకెక్కించారు. ఆ సన్నివేశం చిత్రీకరించిన విధానం చాలా బాగుంది. ఇక ఇంటర్వెల్ టెస్ట్ కూడా అందరినీ ఆకట్టుకుంటుంది. ఇక సెకండ్ హాఫ్లో అసలు కథ స్టార్ట్ అవుతుంది. ఒకవైపు పూజా హెగ్డే సైడ్ నుంచి కథ రన్ అయితే, ఇక మరోవైపు ప్రభాస్ సైడ్ నుంచి ఎమోషనల్ కూడా సినిమా రన్ అవుతుంది. అయితే ఈ ఎమోషన్స్ ఏవి మనసును హత్తుకునేంతగా లేవు. నిజానికి ప్రభాస్ 2.5 ఏళ్ళ పాటు కష్టపడి చేసిన రాధేశ్యామ్ పక్క పోయెటిక్ లవ్ స్టోరీగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. ప్రభాస్ వంటి మాస్ ఇమేజ్ ఉన్న హీరోతో సినిమా అనుకున్నప్పుడు మరీ హీరోయిజాన్ని ఎలివేట్ చేసే సీన్స్ లేకుండా అంత క్లాస్గా తీయడం అన్నది మాస్ ఎలిమెంట్స్ కోరుకునే ప్రేక్షకులకు అంతగా నచ్చలేదనే చెప్పాలి. ఇక సెకండ్ హాఫ్లో ప్రధానంగా క్లైమాక్స్ సింప్లీ సూపర్బ్. ఇక దాదాపు 10 నిమిషాల పాటు ఈ సీన్ను సెట్ వేసి చిత్రీకరించారు. కానీ ఇది సెట్లో చిత్రీకరించినట్లు అంతగా అనిపించదు. విజువల్ ఎఫెక్ట్స్ అంత చక్కగా కుదిరాయి. ఇక జస్టిన్ ప్రభాకరన్ సంగీతం ప్రేమ కథకు తగ్గట్లు ఓకే అనిపించింది. సినిమాకు తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ డిజైనర్ రవీంద్ర ఆర్ట్ వర్క్స్ చాలా కీలకమని చెప్పాలి. ఇక సినిమా స్లోగా సాగుతున్నట్లు అనిపించడం, ప్రభాస్ వంటి మాస్ ఇమేజ్ను ఎలివేట్ చేసే సన్నివేశాలు అస్సలు లేకపోవడంతో పాటు కొన్ని సన్నివేశాలు అనవసరం అనిపిస్తాయి. అందుకు జగపతి బాబు ట్రాక్ను ఉదాహరణగా చెప్పుకోవచ్చు. చివరిగా రాధేశ్యామ్ ఓ విజువల్ వండర్, డార్లింగ్ ఫ్యాన్స్ కోసం తప్పకుండా చూడొచ్చు. ఈ సినిమా చిత్రీకరణ కోసం ఆ సినిమా యూనిట్ స్టార్టింగ్ నుంచి ఇప్పటివరకు 2.5 ఇయర్స్ కష్టపడి ఈ సినిమాని ఇక్కడి వరకు తీసుకొస్తే దీనికి రివ్యూ అని పేరు పెట్టి ఆ సినిమాని అవమానించడం తప్పు కాదు. అందుకని ఎలా ఉన్నా కానీ ఇంత భారీ బడ్జెట్ సినిమాని ఒక్కసారైనా చూడొచ్చు. ఎవరైనా తప్పకుండా చూడాలని కోరుకుంటున్నాం.